రేపే శని త్రయోదశి. శని త్రయోదశి రోజున ఎవరైతే కాకి కనిపిస్తే ఈ యొక్క మాటని మనసులో అనుకుంటారో వారిని శనీశ్వరుడే కోటీశ్వరులాగా మారుస్తారు. అలాగే కాకుండా శని అనుగ్రహం అనేది కలుగుతుంది, శని బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే కాకుండా అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనం చెప్పుకోవచ్చు. శని త్రయోదశి రోజున మనము కాకులు కనిపిస్తే ఏ మాట అనుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే కాకుండా రేపు మనకు శని త్రయోదశి, శనివారం రోజున త్రయోదశి కలిసి వచ్చిన తిథిని మనం శని త్రయోదశిగా చెప్పుకుంటూ ఉంటాము. అలాగే చక్కగా మనకు శని త్రయోదశి కలిసి వచ్చింది, చాలా అద్భుతంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఈ శని త్రయోదశి రోజున ఎవరైతే శనీశ్వరుణ్ణి ఆరాధిస్తారో వారికి అష్టమ శని, అర్ధాంతర శని, అలాగే కాకుండా ఏలినాటి శని, ఇలా శని బాధలు ఉంటాయి కదండి, వాటి నుంచి విముక్తి కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. శనీశ్వరుడు అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు, కానీ భక్తితో ఆయనను పూజించిన వారికి, కొలిచిన వారికి చక్కటి అద్భుతమైన శుభాలను శనీశ్వరుడే కలగజేస్తాడని మనకు పురాణాలు చెబుతున్నాయి. ఎవరైతే శనిని అంటే నీచంగా చూస్తారో వారికి అధికంగా శని బాధలు ఉంటాయని మనకు శాస్త్రం తెలియజేస్తుంది. చక్కగా మనం నమ్మకంతో శనీశ్వరునికి చక్కగా తైలాభిషేకాలు, పూజలు, అలాగే కాకుండా శని ఆరాధన చేసుకున్నట్టయితే శని బాధల నుంచి విముక్తి కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అలాగే కాకుండా శనీశ్వరుని ఆరాధించిన వారికి ఉద్యోగం ప్రాప్తిస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, కోర్టు గేసల నుంచి బయటపడతారు, శత్రువులు మిత్రులుగా మారుతారు, అనేక రకాల సమస్యల నుంచి, అనేక రకాల కష్టాల నుంచి, అలాగే కాకుండా మనకు ఉండే గ్రహ స్థితుల నుంచి కూడా బయటపడేయడానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణం తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే శని బాధలు ఉన్నవారు రేపు శని త్రయోదశి రోజున చక్కగా ఈ కొన్ని నియమాలను పాటించుకోండి. ఏమి పాటించుకోలేని వారు కాకులు, నల్ల చీమలు కనిపిస్తే ఈ ఆహారాన్ని పెట్టేసి చక్కగా ఈ మాటను మనసులో అనుకుంటే శని అనుగ్రహంతో మనకు ఉండే సకల సమస్యలు తీరిపోతాయని మనకు పురాణం చెబుతుందన్నమాట. ముఖ్యంగా వచ్చేసి మనం ఏంటంటే కాకి శనీశ్వరుడి రూపంగా మనం చెప్పుకుంటూ ఉంటాము, అంటే శని వాహనంగా మనం చెబుతూ ఉంటాము. అలాంటి కాకి కనిపిస్తే మనం ఈ యొక్క మాటని అనుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ శనీశ్వరుణ్ణే మనను అనుగ్రహిస్తాడనమాట. అలాగే కాకుండా శని బాధల నుంచి మనని చక్కగా విముక్తి కలిగించేలాగా ఆయన అనుగ్రహం అనేది సులభంగా దక్కుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వచ్చేసి మనము ఏంటంటే కనుక చీమలకండి, నల్ల చీమలు కూడా రేపు మనం ఈ ఆహారాన్ని పెట్టుకోవాలి. కాస్త పంచదారను కానీ, బెల్లాన్ని కానీ, అలాగే కాకుండా చీమలకు తీపి పదార్థం ఏదైనా సరేనండి, మనం రేపు పెట్టడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని, అలాగే కాకుండా శని బాధల నుంచి మనకు విముక్తి కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. చాలామంది అండి ఏంటంటే కనుక శని పట్టి పీడిస్తుందని, శని బాధ పెడుతుందని, శని చాలా వరకు కూడా అస్తవ్యస్తంగా చేస్తుందని బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు చేయాల్సింది ఏమీ లేదండి, రేపు శని త్రయోదశి రోజున చక్కగా ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేయండి. స్నానం చేసేటప్పుడు మనం చక్కగా ఏంటంటే నువ్వుల నూనెతో మన శరీరానికి మర్దన చేసేసుకొని అనంతరం కొన్ని నువ్వులను నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయాలి. అలా స్నానం చేసుకోవడం వల్ల శనీశ్వరి అనుగ్రహం కలుగుతుంది. శని బాధలు మన శరీరంలో ఏవైతే కూడుకుపోయి ఉంటాయో వాటి నుంచి ఆ నీటి ద్వారా మనకు శని మొత్తం వెళ్ళిపోవడం అనేది జరుగుతుందన్నమాట. అందుకే శని బాధలు అధికంగా అనుభవించేవారు ఏంటంటే కాస్త నువ్వుల నూనె రాసేసుకుని అనంతరం ఏంటంటే చక్కగా స్నానం చేసుకోవాలి. అలా స్నానం చేసుకోవడం వల్ల మనకు చాలా చక్కటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని మనకు పురాణం చెబుతుంది. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనము ఈ శని బాధలు అధికంగా అనుభవించేవారండి చక్కగా శనీశ్వరుడికి ఇలా తైలాభిషేకం కానీ, లేదంటే చక్కగా శనీశ్వరుడికి మనము ఈ నైవేద్యాన్ని కానీ పెట్టుకోవాలి. నల్ల నువ్వులతో చేసిన ఏ నైవేద్యం పెట్టినా శనీశ్వరుడు చాలా ఇష్టంగా దాన్ని స్వీకరిస్తాడు. అలాగే కాకుండా నల్ల నువ్వులు, అలాగే వచ్చేసి నలుపు రంగులో ఉండే వస్తువులు కానీ, పదార్థాలను కానీ దానంగా ఇవ్వడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు, అద్భుతమైన శుభాలు జరుగుతాయని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే రేపు మీరు చక్కగా శని త్రయోదశి రోజున నల్ల నువ్వులను కానీ, నలుపు రంగులో ఉండే వస్తువులను కానీ, లేదంటే చక్కగా గొడుగుని కానీ, లేదంటే ఇనుము రంగులో ఉండే పదార్థాలు అంటే వస్తువులు కానీ, అలాగే ఉప్పుని కానీ దానంగా ఇవ్వండి. కిలోంబా ఉప్పుని ఇచ్చినా, కిలోంబావు నల్ల నువ్వులను దానంగా ఇచ్చినా, ఒక గొడుగుని దానంగా ఇచ్చినా, ఒక నల్లటి కంబలిని దానంగా ఇచ్చినా శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. అలాగే వచ్చేసి నల్ల చీమలకు కూడా ఏదైనా ఆహారం శని బాధలు ఉన్నవారు వారి చేతుల ద్వారా పెట్టినా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని మనకు శాస్త్రం తెలియజేయడం జరుగుతుంది. నమ్మి చేసుకోండి, అద్భుతమైన ఫలితం అనేది రావడం జరుగుతుంది అని మనకు పురాణమే చెబుతుంది. అలాగే కాకుండా రేపు ఏంటంటే కనుక మన ఇంటి ముందు కండి కాకి వచ్చి అరుస్తున్నా, కాకి వచ్చి రేపు నిలబడ్డా, మనము సాక్షాత్తు ఆ శనీశ్వరుడు మన ఇంటికి వచ్చాడని మనము ధ్యానంగా అనుకోవాలి. అలా వచ్చినప్పుడు ఏంటంటే కనుక కాకులకు, అలాగే కాకుండా ఏదైనా సరేనండి, మనము బియ్యపు గింజలు కానీ, లేదంటే ఏదైనా సరే మనము
ఆహారంగా మనం వేయాలి. అలా వేసిన తర్వాత కాకిని చూసి నమస్కారం చేసుకుంటూ ఈ యొక్క నామాన్ని మనసులో అనుకోండి. నీలాంజనం సమాభాషం రవిపుత్రం యమగజం ఛాయే మాతాండే సంభూతం తం నం నమామి శనేశ్వరం అనేసి ఈ యొక్క నామాన్ని మనసులో అనుకోండి. ఇలా అనుకోవడం వల్ల ఏంటంటే చక్కగా ఆ కాకి రూపంలో వచ్చిన ఆ శనేశ్వరుడే మనల్ని చక్కగా ఆశీర్వదించి దీవించి ఆయన అనుగ్రహాన్ని కలగజేసి వెళుతాడని మనకు పురాణం చెబుతుంది. ఇంకొకసారి ఆ యొక్క మంత్రం ఏంటంటే గనక నీలాంజనం సమాభాషం రవిపుత్రం యమగజం ఛాయే మాతాండే సంభూతం తం నమామి శనేశ్వరం అనేసి ఈ నామాన్ని అనుకోండి. ఇది అనరాని వాళ్ళు, ఇది పలకరాని వాళ్ళు ఏంటంటే ఓం శనేశ్వరాయ నమః, ఓం శనేశ్వరాయ నమః, లేదంటే శనేశ్వరాయ నమః అనేసి ఇలా కాకి కనిపిస్తే ఒక 3 సార్లు మీ మనసులో అనుకోండి. ఇలా అనుకోవడం వల్ల ఏమవుతుందంటే శని అనుగ్రహం అనేది సులభంగా కలుగుతుంది. అలాగే కాకుండా ఆ శని బాధల నుంచి విముక్తి కలుగుతుంది. మీకు ఏవైతే శని బాధలు ఉన్నాయని బాధపడి ఇబ్బంది పడుతున్నారో అంటే ఆ బాధల నుంచి చాలా చక్కగా మీరు బయటపడగలుగుతారండి. అంతటి మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఏమి చేయలేని వారు కాకులకు ఇలా ఆహారాన్ని పెట్టి ఈ మంత్రాలను మన మనసులో అనుకుంటే తప్పకుండా శని అనుగ్రహం అనేది కలుగుతుంది. శని అనుగ్రహంతో చక్కగా మనకు కలిసి రావడానికి అవకాశం ఉంటుంది అని పురాణం చెబుతుంది. కాబట్టి ప్రయత్నించండి, మంచి అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎలాంటి శని బాధలైనా సరేనండి తొలగిపోతాయి. అలాగే కాకుండా రేపు మన ఇంటికి కాకి వచ్చి అరిచినా, అలాగే కాకుండా మన ఇంటి చుట్టూ తిరిగినా మనకు చాలా వరకు కూడా మంచి జరుగుతుందని అర్థం. అంటే శని బాధల నుంచి మనం బయటపడుతున్నామని అర్థం. చాలా వరకు అండి కాకి ఏంటంటే అరుచుకుంటూ అరుచుకుంటూ మన ఇంటికి వచ్చి కూర్చుందనుకోండి, మన ఇంట్లో చాలా వరకు కూడా మంచి జరుగుతుందని అర్థం. అలాగే కాకుండా మనము చాలా వరకు కూడా మంచి పనులను చేపడతాం, అంటే చేపట్టబోతున్నామని అర్థం. అలాగే కాకుండా కాకి వచ్చి మనకు ఎక్కడైనా సరే, అంటే కాకి పొడిచినా, అలాగే కాకుండా కాకి వచ్చి మన నెత్తి మీద కూర్చున్నా మనకు కీడు జరగబోతుంది అని అర్థం. అలాగే కాకుండా ఏంటంటే అది ఏదైనా ఆహారాన్ని తీసుకెళ్లే ముందు అది జారి మనపై పడిందనుకోండి, మన భర్తకు ఆపద కలుగుతుంది అని అర్థం. మన భర్తకు తీవ్రమైన ఇబ్బందులు రాబోతున్నాయి అని అర్థం. అలాగే కాకుండా కాకి మన వచ్చి మన ఇంటిపై కూర్చొని పదే పదే అరిచిందనుకోండి, అది అంటే శుభసూచికగా భావించాలి, అంటే మనకు మంచి జరుగుతుందని. అలాగే కాకుండా మనము అంటే బిందెపై కూర్చున్నా, కుండపై కూర్చొని ఉన్నా, నిండు కుండపై కూర్చొని ఉంటే మనకు చాలా వరకు కూడా మేలు జరుగుతుందని, అంటే త్వరలో మనకు ఏదో శుభవార్త మనం వినబోతున్నామని అర్థమండి. కాకిని చాలా మంది కూడా అసహించుకుంటారు, తిడతారు, కానీ కాకి కొన్ని సంకేతాలను ముందుగానే మనకు చూపించడం జరుగుతుంది. కొన్ని అశుభ సూచికలను కూడా కాకి మనకు ముందుగానే చూపించడం జరుగుతుందనమాట. వాటిని నిజమైన వ్యక్తులు గ్రహించుకున్నప్పుడే ఏంటంటే జాగ్రత్త పడుతూ ఉంటారు వాటిని. అంటే కొందరు గ్రహించుకుంటూ ఉంటారు కదండి, కాకి ఇలా చేసింది, కాకి అలా చేసిందని ఏంటంటే కొందరు గ్రహించుకుంటారు. కొందరు గ్రహించుకోక ఏంటంటే కాకిని అసహించుకుంటారు. అలా ఎప్పుడు కూడా కాకిని అసహించుకోకూడదు. కాకి శనేశ్వరుని వాహనం కాబట్టి కాకిని మనం ఎప్పుడైతే అసహించుకుంటామో, కాకిని ఎప్పుడైతే మనము అంటే తిడతామో, కాకిని వెళ్ళగొడతామో, అప్పుడు ఏంటంటే శనిదేవుడికి కోపం వస్తుంది. అలా శనిదేవుడికి కోపం వచ్చినప్పుడు శనిదేవుడు శపిస్తాడు. కాబట్టి శని బాధలు విపరీతంగా మనకు వస్తాయి. కాకి మన ఇంటికి వచ్చినప్పుడు 4 గింజలు అంటే దానగా వేసేసి కాకిని మనం వెళ్ళగొట్టవచ్చు. అలా చేసుకోవడం వల్ల మనకు మంచి ప్రయోజనమే కలుగుతుంది, గొప్పగా మనం ఉంటామని మనం చెప్పుకోవచ్చు. శని బాధల నుంచి చక్కగా విముక్తి కలుగుతుంది. కాబట్టి రేపు చీమలు కాకులు కనిపిస్తే ఈ చిన్న పనిని చెయ్యండి, తప్పకుండా మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయండి. కాబట్టి ఏంటంటే రేపు శని త్రయోదశి కాబట్టి మీరు ఈ చిన్న పరిహారం అనేది చెయ్యండి. ఇలా చేయటం వల్ల వెంటనే మీ జీవితం మారిపోతుంది, మీకు అద్భుతమైన ఫలితాలతో పాటు మీకంతా కూడా శుభం చేకూరడానికి అవకాశం ఉంటుంది. శని నుంచి విముక్తి కలగాలి, శని బాధలు తీరాలి, శని బాధల నుంచి మాకు అంతా కూడా శుభం జరగాలండి, మా జీవితం బాగుండాలండి అనుకునేవారు తప్పక చేయాల్సిన పరిహారం అని చేయొచ్చు. ఎందుకంటే కాకి మనకు కనిపిస్తూనే ఉంటుంది, కనిపించినప్పుడు ఈ మాటని అనుకుంటే శనిదేవుడు సంతోషించి శని అనుగ్రహం మనకు కలగజేస్తాడని మనకు చెప్పదగ్గ విషయం అండి.